हाय फ्रेंड्स, गुड मॉर्निंग। नेन मिस सुनीता नी। मनम इप्पुडु पावु बाजी पनीर ब्रुज्जी अनेदी चेसुकुंटुन्नामु। अदला तयार चेसुकोवालनेदी मनम चूद्दामु। इप्पुडु प्रोसेस अनेदी मन चानल एवरैना फस्ट टाइम चूस्तुंटे लाइक चेयंडी, शेर चेयंडी, सब्सक्राइब चेसुकोंडी। मनम इप्पुडु अनेदी प्रोसेस अनेदी स्टार्ट चेद्दामु। इप्पुडु नेनु ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేది కట్ చేసుకొని దాన్ని ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఒక టమోటా ఉంటుంది కదండి, దాన్ని కట్ చేసుకొని అది అనేది నేను వేసుకున్నాను. వేసుకొని నేను దాన్ని కొంచెం ఫ్రై అయ్యేలాగా చేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా ఇప్పుడే దంచుకున్నానండి. అది దంచుకొని అది వేసుకున్నాను. నెక్స్ట్ అయితే మనము అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము ఒక క్యాప్సికం ఉంటుంది కదా అండి, అది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం అవి ఆ పీసెస్ అన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకొని మనం అనేది క్యాప్సికం అనేది బాగా ఉడికేంత వరకు మనము వేసుకో ఫ్రై అనేది చేసుకోవాలండి. మనకి క్యాప్సికం వేస్తే చాలా టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే మనం అది ఫ్రై అయ్యేంత వరకు, ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు పావుబాజీ మసాలా ఉంటుంది కదా అండి, దాన్ని మనము వేసుకో ఒక స్పూన్ వేసుకున్నాను. ఆ పావుబాజీ మసాలా వేసుకొని కాసేపట్లో మనము కలుపుకుందాము. కలుపుకొని మనము సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకొని, సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనకంతా అండి, ఇప్పుడైతే మనము పన్నీర్ ఉంటుంది కదండి, దాన్ని తురుము పెట్టుకోవాలి. పన్నీర్ తురుము పెట్టుకున్న దాన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి. నేను 100 grams అనేది నేను పన్నీర్ తీసుకొని దాన్ని తురిమి నేను ఇందులో వేసుకున్నాను. పన్నీర్ తురిమి వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉంటుందండి, ఇందులో కలిసిపోతుంది కూడా, చాలా బాగా టేస్టీగా ఉందండి. మీరు ఇట్లానే చేసుకోండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వాళ్ళకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ స్నాక్ చేసి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా చాలా బాగా తింటారండి. మనం బయటికి పిల్లల్ని తీసుకెళ్ళి అవి ఆ ఫుడ్ పెట్టే కాడికి మనం ఇంట్లోనే చేసి పెడితే చాలా బాగా తింటారు. ఈ రోజుల్లో మనం బయట తినడం అనేది కూడా అంత మంచిది కూడా కాదండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కొంచెము సేపు అట్లా ఉడక అంటే కొంచెం ఉడకనిచ్చిన తర్వాత మనము దాన్ని స్టవ్ అనేది ఆపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది నాకైతే చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. నేనైతే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటాను. మీకు సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ టెస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. నేను ఇందులో బటర్ అనేది వేసుకున్నాను కొద్దిగా. కర్రీ అయితే అయిపోయింది. నేను ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు ఒక దోశ ప్యాన్ తీసుకొని మనం పావుబాజీ బ్రెడ్ ఉంటుంది కదా అండి, దాన్ని బటర్ వేసుకొని మనం కాల్చుకుందాము. దీన్ని కాలిస్తేనే కొంచెం టేస్ట్ అనేది బాగా ఉంటుంది. కాల్చుకున్న తర్వాత మరో ఒక వైపు టర్న్ చేసుకొని మనము తీసేసుకొని ఎట్లా చేసుకోవాలి. ఇవైతే నాకు కాలిపోయాయండి, నేనైతే తీసేసుకుని మీరు ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ బటన్ వస్తుందండి, దాన్ని క్లిక్ చేస్తే నేనేమైనా నోటిఫికేషన్స్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మంచి వీడియో కలు తీసుకు వస్తాను. టేక్ కేర్ ఆఫ్, బాయ్.